ప్రస్తుతం ఫోర్బ్స్ మాస్ ప్రకటించిన ఇండియన్ ఫిలిం సెలబ్రిటీల లిస్టులో పవన్ ఆదాయాన్ని పాపులారిటీని 69వ స్థానంగా చూపెడుతూ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2017 లోపు పవన్ ఆదాయం 11.33 కోట్లుగా ప్రకటించిన విషయమై అనేక ఆసక్తికర చర్చలు జరగడమే కాకుండా అనేక సెటర్లు కూడా పడుతున్నాయి. ఇప్పటికే ఈ ఫిగర్స్ అన్ని మాయ అంటూ కొందరు సెలబ్రిటీస్ కామెంట్స్ చేస్తూ ఉంటే పవన్ విమర్శకులు మాత్రం పవన్ ర్యాంకింగ్ పై కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ఆ సమయంలో పవన్ నటించిన సంధర్ గబ్బర్ సింగ్ కాటమ్ నాడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కలిపి పవన్ కు కనీసం 50కు పైగా పారితోషికం వచ్చింది అనే వార్తలు వచ్చాయి. దీంతో పవన్ ఆదాయం కేవలం 11.33 కోట్లు ఫోర్బ్స్ చూపెట్టింది అని ప్రశ్నిస్తూ పవన్ తనకు వచ్చిన ఆదాయంపై సరిగ్గా ట్యాక్స్ కట్టడం లేదా అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు 30 కోట్లు పారితోషికం తీసుకొచ్చిన పవన్ రేంజ్ ని పాపులారిటీని ఫోర్బ్స్ పత్రిక ఎలా తక్కువ అంచనా వేసిందంటూ మరికొందరు పవన్ తరఫున ప్రశ్నిస్తూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో పవన్ వ్యక్తిగత విషయాలే కాదు, ఆయన ఆదాయం కూడా దృష్టియ్యే అంటూ బహుశా పవన్ తనకు వచ్చే భార్య ఆదాయాన్ని తన పేరున కాకుండా తన కుటుంబ సభ్యులలో భార్య పేరున కానీ లేదంటే పిల్లల పేరున కానీ పవన్ తీసుకుంటున్నాడా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఫోర్బ్స్ లిస్టులో భారీ ఆదాయాలతో ఉన్న సెలబ్రిటీలు అంతా తమకు అంత ఆదాయం ఎక్కడ ఉంది అని ఫోర్బ్స్ ప్రశ్నిస్తూ ఇవన్నీ ఊహాజనితమైన లెక్కలు అంటూ మరో ట్విస్ట్ ఇస్తున్నారు.